Telangana lo Karuna Vijrumbana Konasakutundi, Kotaga, Renduvela, Renduandala Yabayoka, positive case Ranamodoga, Aruguchenipoyaru. GHMC Paridilo, Karuna Udruti, Tivrangaundi, Kotaga, Muduandala Yabi Dumandiki, Virus Sokindi, Mechel Jillalo, Renduandala Yabi Inimidi, Rangared Jillalo, Renduandala Casal Ramodayai, and to Nijamabadlo, Renduandala Albinalgu Casal Rautan Kuda, Kalakala Reputundi, Tajagana Modaina Covid Casalato, Kalipite, Rastanlo, Mutam, Karuna Casal Sankia, Mudulakshala, Yeravitum the Velak Sherindi. Virus bar in a paddy, Rastanlo, Ipudvarku, Padihiduandala, Aravi, the Mandim Ruthichendar. Presidan Telangana, Yerviokavela, Yenimandala, Aravinalgo active case Lundaga, Padnalguvela, Nalguandala, Muppiokumandi, home isolation Lunaru. Right, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేందర్, ఓవర్ టు యు. రైట్ మనీషా, తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే కాస్త ఇవాళ తగ్గినప్పటికీ దాదాపు ఇవాళ 2251 పాజిటివ్ కేసులు నమోదైతే నిన్న హాలిడే కావడం దగ్గర కూడా టెస్టుల సంఖ్య తక్కువడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉంది. దాదాపు నిన్న 3000 పైచిలుకు కేసులు దాటాయి. అదే దాదాపు గడిచిన 1 ఇయర్ లో కూడా లాస్ట్ ఇయర్ కూడా అన్ని కేసులు రాలేదు. సో అన్ని కేసులు ఒక్కరోజే నమోదు కావడం జరిగింది. సో ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల ఈ 4-5 జిల్లాలోనే ట్రిపుల్ డిజిట్ ఉంది. మిగతా జిల్లాలన్నీ కూడా డబుల్ డిజిట్ చేరిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. కేవలం ఒక్క ములుగు జిల్లాలోనే సింగిల్ డిజిట్ లో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 32 జిల్లాల్లో డబుల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ లోకి వెళ్తుంది. చాలా ఫాస్ట్ గా దూసుకెళ్తుంది. సో పాజిటివ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అయితే రికవరీ రేట్ కూడా చాలా తక్కువ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం కూడా మనం గమనించైతే హైదరాబాద్ లో 355 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యం కనిపిస్తుంది. దాని తర్వాత మేడ్చల్లో 258, ఇక నిజామాబాద్ లో 244, రంగారెడ్డి అంతేకాకుండా ఇక సంగారెడ్డి, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, కామారెడ్డి అన్ని జిల్లాల్లో కూడా కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా సర్కార్ చెప్తున్నప్పుడు కూడా ఎవరు కూడా పెడచొన పెడుతున్నారు, పట్టించుకోవట్లేదు. సో బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజ్ వాడాలి, ఎప్పటికప్పుడు కూడా కరోనా నియమ నిబంధనలు పాటించి చెప్తున్నప్పుడు కూడా సో గుంపులు సమూహాల్లో యథేచ్ఛగా వెళ్తున్నారు. మనకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఎవరు కూడా నియమ నిబంధనలు ఏమి లేవు. సో అంతా కూడా గుంపులు గుంపులుగా వస్తున్నారు, గుంపులు గుంపులుగా ఎక్కుతున్నారు, వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా వైరస్ వ్యాప్తి చాలా తీవ్ర స్థాయిలో ఉంది అంటే ప్రజల అలసత్వం మనకు కొట్టొచ్చినట్టు ప్రధానంగా కనిపిస్తుంది. బస్ స్టేషన్స్ కావచ్చు, ఇతరత్ర రైల్వే స్టేషన్స్, మార్కెట్స్, అంతేకాకుండా షాపింగ్ మాల్స్ కేంద్రంగానే హైదరాబాద్ లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే మనకు ప్రధానంగా ఇటు బేగం బజార్ కావచ్చు, కింగ్ కోటి తదితర ప్రాంతాల్లో కూడా కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా అంతేకాకుండా న్యూ సిటీలో కూడా చాలా వరకు కేసులు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సర్కార్ మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ అని చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాలకు సంబంధించిన డిఎండిహెచ్ఓలు, కలెక్టర్తో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం ప్రధానంగా ఉంది. అయితే మంత్రి ఈటల రాజేందర్ కూడా అన్ని జిల్లాలకు సంబంధించిన డిఎండిహెచ్ఓలు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్ కు తీవ్రత కట్టడికి చాలా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా సో దాని వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నారు. చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మోర్టాలిటీ రేట్ తక్కువన్నప్పటికీ కూడా వైరస్ వ్యాప్తి మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. తెలంగాణ సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చింది, మాస్క్ ను కంపల్సరీ చేసింది. అయినా కూడా ప్రయోజనం లేకపోవడంతో మాస్క్ పెట్టుకోకపోతే బహిరంగ ప్రదేశాల్లో 1,000 రూపాయల ఫైన్ వేస్తూ ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది. ఇవాళ నుంచి ఆ 1,000 రూపాయల ఫైన్ అనేది అమల్లోకి రాబోతుంది. సో బహిరంగ ప్రదేశాల్లోకి మీరు బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకి మాస్క్ ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా ఉంది. షాపింగ్ మాల్స్ కేంద్రంగా కూడా కేసుల పరంపర కొనసాగుతుంది. మార్కెట్లు, గంజులు ఆయా అక్కడ ఇక్కడ తేడా లేకుండా ప్రతి చోట కూడా ఇదే సిచ్యువేషన్ మనకు ప్రధానంగా నెలకొన్న నేపథ్యం మనకు ప్రధానం కనిపిస్తుంది. సో గుంపులు సమూహాలకు వెళ్లారంటే ఖచ్చితంగా కరోనా పాజిటివ్ కేసు వస్తుందని మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం తీసుకురావడానికి దేశవ్యాప్తంగా కూడా సో మనకు దీన్ని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి పాజిటివ్ రేట్ను తగ్గించేందుకు మాత్రం సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మనకు కేసుల తీవ్రత మాత్రం అదే స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యం మనకు ప్రధానం కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న సలహాలు, సూచనలు పాటించాల్సిన అవసరం ఏంటంటే లేదంటే కరోనా వైరస్ వ్యాప్తి మనకు అడ్డుకట్టడం వేయడం చాలా అసాధ్యమని చెప్పుకోవచ్చు. అయితే మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాలు ఏ విధంగా అయితే పాజిటివ్ కేసుల పరంపర కొనసాగుతుందో మరో మహారాష్ట్ర కాకముందే ప్రజలందరూ కూడా మెయిన్ కోల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్కార్ చెప్తున్నప్పుడు కూడా ప్రజల్లో
పెడచోట పెడుతున్నారు కాబట్టి ఈ పాజిటివ్ కేసుల పరంపర కొనసాగుతుంది కాబట్టి సో ఇప్పటికే మనకు బేగం బజార్ అంతేకాకుండా కింగ్కోటి ఇతరతర ప్రాంతాల్లో మార్కెట్ వాళ్ళు ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకున్నారు. ఇది ఇదే విధంగా కొనసాగితే కనుక నైట్ కర్ఫ్యూ విధించాలా లేదంటే వీకెండ్ లో లాక్ డౌన్ పెట్టాలనే దానిపై కూడా తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో గుంపులు సమూహాలకు వెళ్లవద్దు. ప్రధానంగా చిన్నపిల్లలు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది అంటే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సో మనది కూడా మహారాష్ట్ర కాబోతుంది. మరోసారి కూడా లాక్డౌన్ దిశగా తెలంగాణ వెళ్లే ఆస్కారం మనకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేందర్.